గురజాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నాడు నీరు ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈఓపీఆర్డి మోషే సిబ్బందికి వివరించారు. నీటి పరిరక్షణ, నదుల అనుసంధానం, కరువు నివారణ ఎలా గుర్తించాలి అనే అంశాలపై చర్చించారు. నీరు ప్రగతి కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సౌజన్య, ఎంపీటీసీ చల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టి భూగర్భ జలాల మట్టాలను మూల చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. పెరుగుపూడిక మట్టిని పంట పొలాలకు వాడటం వల్ల పొలాల్లో నత్రజలి, భాస్వరం, సేంద్రియ కర్బనము, సూక్ష్మ జీవరాశుల సమూహాలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా వర్షాపాతాన్ని క్రమబద్ధీకరించి ఉష్ణోగ్రతలను కొంతమేరకైనా తగ్గించి ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టిద్దాం. అటవీ శాఖ 13 జిల్లాల్లో 2022 జిఐఎస్ టెక్నాలజీ ఉపయోగించి ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఎప్పటికప్పుడు భూమి సహజ వనరులను అధ్యయనం చేసి కరువు, వరదలు, తుఫాను తదితర విపత్తులను నివారిద్దాం. 100 లక్షల ఎకరాలకు వచ్చే 4 గంటల్లో నీరు అందించాలి. కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతారు. చెరువుల్లో పూడిక తీసే పనులను ప్రజా సహకారంతో ఉద్యమ ప్రాతిపదికన జనము మా ఊరు కమిటీలు చేపడతాయి. నీరు చెట్టు కార్యక్రమం మరియు నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని అవసరాలకు నీటిని సమకూర్చుకుందాం, పచ్చదనాన్ని పెంపొందిద్దాం. ఏం చెరువులు ఉన్నాయి, మరి మనం భవిష్యత్తులో ఏమి చేయొచ్చు, రాబోయే సమ్మర్కి మనం ఏం పనులు చేయవచ్చును అనే దానికే నీరు ప్రగతి. ఈ నీటి నిర్వహణని అలాగే మనం విపరీతంగా చెట్లు నరికేస్తున్నాము, అలానే మరి వాటిని పెంచడం లేదు. అలాగే ఇప్పుడు మనకి చెరువు కట్టుంది, చెరువు దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా పూర్వం స్థలాలు కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థలు, హై స్కూలు లేదా ఎలిమెంటరీ స్కూళ్ళు, హాస్పిటల్స్, ప్రభుత్వ సంస్థలు ఏదైనా సరే ఖాళీ ప్రదేశాలు అన్నింటిలో కూడా ఆ మొక్కలు పెంచేటట్లు ఏర్పాటు చేస్తాము. ఎంపీటీసీ గారు ఉన్నారు, ఇక్కడ గ్రామంలో ఎవరైనా ఉన్నా కూడా చెప్తే ఓకే. ఇక్కడ మనం రేపు భవిష్యత్తులో ఏమేమి చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు మేము మీ దగ్గర తెలుసుకుంటాము. కనుక ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ గారికి, మరి డిపార్ట్మెంట్ ఏఈ గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.